అందరి నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. మచిలీపట్నంలో గల చిలకలపొడిలో వేయించేసి వస్త్రం ఉందన్నమాట. ఎందుకంటే పండరీపురం తర్వాత పాండురంగ స్వామి స్వయంగా వెలిసింది మన చిలకలపొడి పాండురంగ స్వామి గుడిలో అని చెప్పి మన బందరు చరిత్ర చెప్తా ఉంది. అటువంటి పాండురంగ స్వామి రథోత్సవం అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున మన కరోనా నిబంధనల వల్ల ప్రభుత్వం ఆ యాత్రని, ఆ రథోత్సవాన్ని, యాత్రని రద్దు చేసిందనమాట. అంటే నిజంగా అంటే నిబంధనలు ఉన్నాయి, ఎక్కువ మంది జనం వస్తూ ఉంటారు, జనం గుమ్మికూడిపోతూ ఉంటారు, కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఎక్కువ ఉంది అని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా అందరూ స్వాగతించాల్సిందే. ఇదే విధంగా అంటే ఏదైతే నిబంధనలు పాండురంగ స్వామి రథోత్సవానికి ఏదైతే వర్తించినాయో అదేవిధంగా మంత్రి గారి కుమారుడు మన గుండిపాల నుంచి చిన్నాపురం వరకు పాదయాత్ర తీశారన్నమాట. పాండురంగ స్వామి గుడికి వర్తించిన నిబంధనలు, రథోత్సవానికి వర్తించిన నిబంధనలు మంత్రి గారి కుమారుడి పాదయాత్రకి ఎందుకు వర్తించవు? అదేవిధంగా ఈ రోజున అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ స్థానిక నేతలు కానీ విజయోత్సవాల పేరుతో జనాన్ని మొత్తం పోగేసి మీటింగ్లు, బహిరంగ సభలు జరుపుతున్నారన్నమాట. మరి దీనికి వీటికి ఎటువంటి ఆంక్షలు కానీ, ఎటువంటి నిబంధనలు కానీ, ఎటువంటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం అనేది ప్రభుత్వం మీద దీని మీద బాధ్యత వహించాలన్నమాట. ఎందుకంటే నిజంగా అంటే కొన్ని వాటిని రద్దు చేస్తాం, కొన్ని వాటిని రద్దు చేయం. ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఏం చేసినా తప్పు కాదు. ప్రభుత్వం లేని వాళ్ళు కానీ ఏదన్నా పండుగలు కానీ ఉత్సవాలు కానీ చేసుకోవాలంటే కానీ పాటించినట్లు, ఇటువంటి విధానాలని కానీ అనుసరించినట్లయితే ఇది ప్రజల్లో చాలా తప్పుడు సంకేతం వెళ్తాయి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సంరక్షణదారిగా ఉండాలి తప్ప కొందరు పక్షపాతిగా, కొందరిని వ్యతిరేక విధంగా ఉండకూడదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలను అడిగేది ఏంటంటే నిబంధనలు అనేవి అందరికీ ఒకేలాగా ఉండేలాగా మీరు అనుసరిస్తారా, లేదంటే ద్వంద్వ విధానాలు అనుసరిస్తారా? అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేసినా కరెక్టు, అంటే సామాన్య ప్రజలు ఏం చేసినా తప్పు అనే విధంగా ధోరణి అనేది మాత్రం సమాజంలో ఎవరికి మంచిది కాదు. దయచేసి పాండురంగ స్వామి రథోత్సవానికి నిలుపుదల చేయడానికి ఏది నిబంధనలు వర్తించాయో మిగతా అంటే మచిలీపట్నం ప్రాంతంలోని ప్రజలు ఏదైతే మీటింగులు పెడుతూ, బహిరంగ సభలు పెడుతూ, ర్యాలీలు పెడుతూ ఉన్నారో నిబంధనలు వర్తింపు చేయాలని ప్రభుత్వ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా బందరు ప్రజలారా, ఒకసారి ఇటువంటి ఆంక్షల మీద ఒకసారి మీరు ఒకసారి